హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ స్వాగతం సుస్వాగతం యోగితా పాండు యూట్యూబ్ ఛానల్కి ఎవరైతే చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి సో ఈరోజు ఎర్లీ మార్నింగే వీడియో అప్లోడ్ చేయాలి వాస్తవంగా ఈరోజు ఎవరిది అప్లోడ్ చేయాలనుకున్నామంటే మనకు దుబాయ్ని బాగా డెవలప్ చేసిన మహమ్మద్ బిన్ రషీద్ది అప్లోడ్ చేయాలి అనివార్య కారణాల వల్ల ఎందుకంటే షాపింగ్ కను బయటకు వెళ్ళాం తర్వాత వర్షం పడుతుంది తర్వాత మేము థర్డ్ ఫ్లోర్కు షిఫ్ట్ అయినాం కదా కొన్ని ఇంట్లో వర్క్ జరగడం సో ప్లంబర్ వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్ ఇవన్నీ అయ్యేసరికి షూటింగ్ చేయడానికి మాకు అనుకూలమైన వాతావరణం లేదు సో అందుకోసమే ఈరోజు వీడియో అప్లోడ్ కాలేదు సో అందుకోసము ఈరోజు నైట్ ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీకి నేను ప్రేక్షకులు ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో మన యోగితా పాండులో సో నేను ఒక ప్రశ్న అడిగాను కేసీఆర్ వైఎస్ఆర్ ఎంజీకే ఇట్లా డిపిఆర్ అంటే ఎవరు అని అంటే డిపిఆర్ అంటే డి పాండురంగం అని మన సాయి కృష్ణ చెప్పినాడు ఇంకా ఫుల్ ఫామ్ ఏంటంటే దుడుగు పాండురంగం సో సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ సో మీరు చెప్పినందుకు ధన్యవాదాలు చాలా మీరు వీడియోలు బాగా అబ్జర్వ్ చేస్తున్నారని అర్థమవుతుంది అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటిదంటే ఎవరి డే డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే విధి సంఖ్య అయినా జన్మ సంఖ్య అయినా బట్టి వాళ్ళ పేరు సెట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత అక్షరాలు ఉంటాయి కదా మనం ఏదైతే ఉన్నప్పుడు డిపిఆర్ అని ఉంది ఇక్కడ సాయి కృష్ణ ఏమన్నాడు గురువుగారు జాగ్రత్త మీ లెటర్లో పాండురంగం అంటే పదకొండు లెటర్స్ ఉంటాయి డి యాడ్ చేస్తే పన్నెండు ఈ పన్నెండు అనేది న్యూమరాలజికల్ నెంబర్లో నేమ్ నెంబర్లో రివర్స్ నెంబర్ అంటారు హ్యాంగిడ్ మ్యాన్ నెంబర్ అనమాట సో ఇది లెటర్స్కి సంబంధించిన దాంట్లో పదహారు లెటర్లు వస్తే కొంచెం కాదు ఎక్కువ ప్రమాదమే పదహారు లెటర్లు తప్ప ఇంకా వేరే ఏ లెటర్లు వచ్చినా ఏం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు న్యూమరాలజీ అంటే మెయిన్గా ఏంటిదంటే ఎఫెక్ట్ టోటల్గా క్యాలిక్యులేషన్ నెంబర్ ఎంత వచ్చింది అది మెయిన్ సో కానీ ఇక్కడ డి పాండురంగం అనేది ఆల్రెడీ నేను చెప్పిన కదా నలభై నాలుగు నెంబర్ చాలా కష్టాల కడలి నంబరు సో నా బ్యాంక్ అకౌంట్లో కూడా డి పాండురంగం ఉంటుంది సో కొన్ని కొన్ని బ్యాంక్ అకౌంట్లు దుడుగు పాండం ఉంది అది చాలా మంచి నెంబర్లో అనమాట అది పది గోడు లీటర్లో ఎంత ఉంటుంది దాదాపుగా సో అట్లా మీ పేరులో కూడా మంచి నంబర్స్ ఉంటే మనం చాలా చక్కగా ఫాస్ట్గా డెవలప్ అవుతామనడంలో సందేలే అందుకోసం నేను చెప్తున్నాను కదా నా రియల్ ఎక్స్పీరియన్స్ పుస్తకాలు చూసి చదివేది కాదు ఇది రియల్ ఎక్స్పీరియన్స్తో న్యూమరాలజీ చెప్తున్నాను కాబట్టి నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని వచ్చి చెప్పాను కదా నేను చిన్నగా ఉన్నప్పుడు ఫైవ్ ఎన్పి అంటే బన్ అమ్ముతారు కదా ట్వంటీ ఫైవ్ ఎన్పికి బన్ అమ్మితే ఫైవ్ ఎన్పి బెనిఫిట్ వస్తుందన్నమాట సో ఆ ఫైవ్ ఎన్పి బెనిఫిట్ నుంచి నేను నా యొక్క జీవనశైలి నా యొక్క ఆర్థికమైన ప్రగతి అలా జరుగుతూనే ఉంది అంటే నేను టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు దసరా సెలవులు వచ్చినప్పుడు అప్పుడు ఆ ఐదు పది రోజులు వస్తుంది కానీ దసరా సెలవులు అప్పుడు నేను బన్ అని తెలంగాణలో డబ్బరు వట్టే అంటారనమాట అట్లా అమ్మిన వ్యక్తి నేను సో అట్లా జీవితంలో తర్వాత అది అయిపోయిన తర్వాత సెవ సెవెంత్ క్లాస్లో నేను పెయింటర్గా బాగా ఏర్ని చేశాను అనమాట సెవెంటీ నైంటీ త్రీ నైంటీ త్రీలో నైంటీ టూ నైంటీ త్రీలో నేను సెవెంత్ క్లాస్ అట్లా ఉన్నాను అప్పుడు నాకు పదిహేను వందలు వెయ్యి రెండు వేలు వచ్చేది అన్నమాట నేను సైకిళ్ళకి నేమ్ రాసేది కొత్తగా వెహికల్స్ తీసుకుంటే అప్పుడు రేడియం అంత ఎక్కువ లేదు అప్పుడు టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి అన్నిటికీ నేను బ్లాక్ వైట్ కలర్ మీద బ్లాక్ కలర్తో నంబర్స్ రాసేది సో అట్లా డబ్బులు వచ్చేది బోర్డ్స్ రాసేది కంపెనీలకు కానీ ఏదైనా షాప్లకు కానీ అట్లా అప్పుడు నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ అప్పుడు అలా చేసేది సో నేను అప్పుడు పెట్టుకున్నదే నేను నాకు ఎవరు అప్పుడు న్యూమరాలజీ నాకు తెలియదు కాబట్టి సో అప్పుడు పెట్టుకున్న ఆ పేరే మా మా ఇంటి గోడపైన పైన బీవీపెట్లో డిపిఆర్ అని ఉంటుంది అనమాట సో మొత్తం మీద ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే అప్పుడు నేను న్యూమరాలజీని నేను చేస్తాను ఇట్లా డిపిఆర్ ఉంటుంది కేసీఆర్ ఉంటుంది జీవీకే ఉంటుంది అట్లా ఎంజికే ఉంటుంది ఇట్లా అని మనకు తెలియదు అప్పుడు జస్ట్ షార్ట్ ఫామ్లో డిపిఆర్ అని రాసుకున్నాం అది మొత్తం మీద అయితే మనకు పద్నాలుగు నెంబర్ వస్తుంది ఇరవై నెంబర్ వస్తుంది కానీ పిరమిడ్ నెంబర్లో మాత్రం ముప్పై ఒకటి నెంబర్ వస్తుంది ఇట్ ఇస్ వెరీ వెరీ డేంజర్ నెంబర్ అనమాట సో అది ఎక్కువగా నేను ఏం కంటిన్యూ చేయలేదు వాస్తవంగా బాబా పాండంగం లేదా డాక్టర్ పాండంగం డాక్టర్ డి పాండంగం అని ఫాలో చేస్తున్నాను సో ఇంకొక ప్రశ్న ఏంటిదంటే ఏమడుగుతున్నారంటే రాకేష్ ఆర్ఎల్లి ఏమడుగుతున్నారంటే టూ డేస్ బ్యాక్ ఏమడుగుతున్నారంటే వాళ్ళు ఏడవ తారీఖులో పుట్టిన వాళ్ళు వాళ్ళకు ఫ్రెండ్లీ నెంబర్స్ ఏంటిది ఎనిమిది నంబర్స్ ఏంటిది చెప్పండి సార్ అని చెప్పారనమాట రాకేష్ ఆర్ఎల్ మిత్రమా రాకేష్ ఆరెల్లి ఏడవ తారీఖు అంటేనే కేతు కేతుకి తోక టైల్ అంటారనమాట మనం మోక్షకారకుడు బాగా ఇన్నోవేషన్ ఉంటుందన్నమాట సో మీరు ఏడులో పుట్టారో పదహారులో ఇరవై ఐదులో ఇవన్నీ కూడా ఏడుకే పరిమితమే ఉంటుందేమన్నమాట కేతు అయితే వీళ్ళకి ఫ్రెండ్లీ నేచర్ బాగా ఫ్రెండ్లీ ప్రపంచంలో థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖులో పుట్టిన వాళ్ళు రెండు నెంబర్ బాగా పనిచేస్తుంది వీళ్ళకి ఒకవేళ వాళ్ళతో బిజినెస్ కానీ మ్యారేజ్ కానీ చాలా బాగుంటుంది తర్వాత ఈ ఏడుకు వచ్చిన తర్వాత విధి సంఖ్యలను బట్టి కూడా విధి సంఖ్యలని బట్టి కూడా మీకు రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట అది మీకు వన్ వచ్చిందా టూ వచ్చిందా త్రీ వచ్చిందా ఫోర్ వచ్చిందా ఫైవ్ వచ్చిందా సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఏది వచ్చిందా తర్వాత ఎవరు ఎనిమి అంటే నాకు తెలిసి కేతువు కాబట్టి ఎనిమిది ఎవరు అంటే నైన్ నెంబర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నైన్ నెంబర్ తర్వాత ఇంకా వీళ్ళకి ఏడు నెంబర్ వాళ్ళకి ఇంకెక్కువ బాగా ఎవరు కలిసేస్తారంటే ఫోర్ నంబర్ వాళ్ళు బాగా అంటే రాహు ఎందుకంటే క్యాప్ లాగా ఉంటుంది అన్నమాట సో వాళ్ళకి ఒక పెన్ను క్యాప్ కాంబినేషన్గా ఉంటుందన్నమాట సో అది గమనించండి ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ ఫస్ట్ వాళ్ళు బాగా ఎలిజిబుల్ అవుతారు సో వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు ఇంకా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు అనమాట సో అందులో మూడు కేతు కాబట్టి మోక్షకారుడు కాబట్టి గురువు బాగా హెల్ప్ చేస్తాడు బృహస్పతి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు ఇట్లా సో మొత్తం మీద అయితే రాకేష్ ఆర్ఎల్ఏ గారికి ఏడవ తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి చెప్పాను సో తర్వాత కన్యా కే ప్లీజ్ అప్ టు డేట్ యువర్ వీడియో సార్ డే డేటు డే న్యూ టాపిక్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే చేస్తాను అట్లా చేస్తాం తర్వాత మిత్రుడు ఎవరు రాశారు బ్రోడన్ బ్రోడన్ గ్రేట్ వీడియో కీప్ మేకింగ్ గ్రేట్ కాంటెంట్ డూ యూ నో ఆఫ్ డాక్టర్స్ అంటే నేను డాక్టర్స్ మీద ఒక మొబైల్ నెంబర్ ఏం వాడాలి అని చెప్పడం జరిగింది దానికోసం కాంప్లిమెంట్ చేశారు సో తర్వాత ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో పుట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ గురువు గారని కామెంట్ చేశారు ఎవరు అంటే శంకర్ నాయక్ తర్వాత ఏఎస్ రాజు ఆయన ఆల్రెడీ పేరు న్యూమరాలజికల్గా రా ఆర్ఏ జేయు ఉండాల్సింది రెండు ఏళ్ళు పెట్టుకున్నాడు ఏఎస్ రాజు అని సో మొత్తం త్రీ డేస్ బ్యాక్ ఏం చేశారంటే నైంటీ త్రీ నెంబరు గురించి చెప్పండి అంటే నైంటీ త్రీ నెంబరు అనేది మొబైల్ నెంబరా లేకపోతే మీ డే మీ యొక్క పేరు నెంబర్ నాకు క్లారిటీ లేదు సో నాకు తెలిసి ఇది మొబైల్ నెంబర్ కింద వీడియో కింద వచ్చింది కాబట్టి తప్పనిసరి నైంటీ త్రీ నెంబర్ అనేది ట్వెల్వ్ వస్తుంది అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ కాదు ఇది సో మీకు మొబైల్ నెంబర్స్ నేను చెప్పేది ఏంటంటే యాభై నెంబర్లో కానీ అరవై నెంబర్లో కానీ అంటే ఐదు నెంబర్లో కానీ ఆరు నెంబర్లో కానీ తొమ్మిది నెంబర్లో కానీ ఒకటి నెంబర్లోనే తీసుకోవాలి తీసుకోకూడదు నెంబర్లు ఏంటిదంటే టూ సిరీస్ త్రీ సిరీస్ ఫోర్ సిరీస్లో తీసుకోవద్దు సెవెన్ సిరీస్లో కూడా తీసుకోవద్దు సో నేమ్ నెంబర్స్లో కూడా ఇట్లే ఉంటుంది అన్నమాట సో చక్కగా మీకు ఇంకా ఈ న్యూమరాలజీ అనే ప్రొఫెషన్ మీరు నేర్చుకొని మీరు కూడా నాలాగే ఎర్న్ చేయాలంటే సింపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఈరోజు దీన్ని విమర్శించాల్సిన అవసరం లేదు మనం ఏమీ లూటీ చేయట్లేదు మనం వైన్ షాప్లు ఏం పెట్టుకోవట్లేదు మనం ఏం వ్యభచారం ఏం చేయట్లేదు ఇది ఒక హానెస్ట్ ప్రొఫెషన్ ఇదంతా కూడా ఇట్ ఈజ్ ఏ అక్కల్ సైన్స్ స్పిరిచువల్ సైన్స్ అనమాట ఇదంతా కూడా సో సైన్స్ అని కూడా అనకుండా కూడా పక్కకు నెట్టేసినా కానీ ఇట్ ఈస్ స్పిరిచువల్ అనమాట అక్కల్ సైన్స్ ఇది మంచి నాలెడ్జ్ కలిగిన సబ్జెక్ట్ ఇది మీరు ఒక యాజ్ ఏ ప్రొఫెషనల్గా అయితే ఇంకా ఆల్రెడీ మనకు వాస్తు వెంకట్ గారు భద్రాచలం నుంచి దాదాపుగా పది సంవత్సరాల నుంచి వాస్తు ఆయన ఎక్స్పర్ట్ అక్కడ అందరూ కూడా ఆయన వాస్తు రెమెడీస్ చేస్తూ ఉంటారు ఆయన కూడా దాదాపుగా మన ఫీజు చెప్పాను కదా ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ కావాలనుకుంటే థర్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ పే చేసి రెగ్యులర్గా ఇప్పుడు క్లాసులు ఆల్రెడీ పదవ తారీఖు నుంచి పదవ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది సో వాళ్ళకి చాలా పూసకు వచ్చినట్టుగా ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను ఇప్పుడు మీకు వీడియోస్లో ఏదైనా డౌట్స్కి రోజు దాదాపు నలభై ఐదు నుంచి వన్ అవరు ఇంకొకొక రోజు రెండు గంటలు మూడు గంటలు కూడా అవుతుంది లైవ్లో ఆయనకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వాళ్ళకి క్లాస్ చెప్తున్నాను సో మీకు అట్లా ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్ కానీ అడ్వాన్స్ కానీ కంప్లీట్ కానీ ప్రొఫెషనల్గా నేర్చుకోవచ్చు తర్వాత మనకు రాకేష్ కే గురుజీ సిక్స్ అండ్ ఫోర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే సిక్స్ అంటే మీరు సిక్స్లో పుట్టారా ఫిఫ్టీన్లో పుట్టారా ట్వంటీ ఫోర్లో పుట్టారా అనేది నాకు తెలియదు దాన్ని బట్టి మనకు బలరేఖలు కూడా మారుతూ ఉంటాయి సిక్స్ ఫోర్ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషనే ఎందుకంటే శుక్రాచారుడు మరియు రాహు వీళ్ళ కాంబినే ఫోర్ సిక్స్ కాంబినేషన్ అయినా సిక్స్ ఫోర్ కాంబినేషన్ చాలా మంచిది కానీ సిక్స్ ఫోర్ కాంబినేషన్ కన్నా ఫోర్ సిక్స్ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది అనమాట సో అట్లా ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఈ రెండు కూడా ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే తెగులే ఒక ఒకటే జాతి కదా ఎందుకంటే రాహు రాక్షసు డే రాహు రాక్షసు డే శుక్రాచారుడు రాక్షస్ డే తర్వాత ఇంకో విధంగా చూస్తే కూడా సిక్స్ నెంబర్ నేను లక్ష్మీ స్థానం కూడా అంటాను అనమాట నేను అనడం కాదు చాలామంది న్యూ రాజులు అంటారు సో లక్కీ నెంబర్స్ చెప్పండి సో మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి సిక్స్కి కానీ తర్వాత ఫోర్కి కానీ ఫోర్కి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫోర్కి సెవెన్ ఉంటుంది సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఇవి లక్కీ నెంబర్స్ ఇవన్నీ కూడా తర్వాత సిక్స్కి వచ్చేసి లక్కీ నెంబర్స్ చాలా చక్కగా ఫైవ్ నెంబర్ బాగా ఉపయోగపడుతుంది ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ బాగా ఉపయోగపడుతుంది సిక్స్కి మాత్రం ఎట్ పస్లో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ పడదు ఎందుకంటే దేవతలు గురువు సో ఇక వన్ నెంబర్ కూడా కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇక వీళ్ళకి సిక్స్ వాళ్ళకి సిక్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఎయిట్ నెంబర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ పడుతుంది కానీ వీళ్ళ సిక్స్ ఫోర్ కాంబినేషన్కి ఎయిట్ ఎలిజిబుల్ కాదనమాట సో మీరు చక్కగా డైమండ్ కానీ తర్వాత గ్రీన్ కలర్ కానీ బాగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది సో ఫోర్ నెంబర్ ఉంది కాబట్టి కొంచెం బ్రాడ్గా ఆలోచించండి సెల్ఫీస్గా మీకు మీరుగా మీకోసం తయారు చేసుకోండి కానీ కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే మీరు బాగా డెవలప్ అవుతారు ఓకేనా ఇక నెక్స్ట్ లక్ష్మి ఆకుల మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ దే ఆఫ్ గురువు గారు ఓకే థ్యాంక్ యూ అమ్మ సో తర్వాత అదే సాయి కృష్ణ చెప్పింది డిపిఆర్ అంటే డిపాండంగం ఓకే కానీ పన్నెండు లీటర్స్ ఉన్నాయి ఉన్నాయి సార్ చూసుకోండి సార్ కొంచెం కైండ్లీ రిక్వెస్ట్ అన్నాడు ఓకే థ్యాంక్ యూ సార్ అన్నాడు ఓకే ఎంజిఆర్ సో ఎంజిఆర్ కూడా సేమ్గా మనకు తమిళనాడు అడగారు కాబట్టి సో తర్వాత సార్ మీరేమీ అనుకోవద్దు దుబాయ్లో థర్టీన్ ఓవెల్స్ ఉన్నాయని చెప్తారు అయితే మీ అందరికి తెలియాలి ఏంటంటే న్యూమరాలజీ అనేది ఒక ఓవెల్స్ని లెక్క చేసుకోవడం కాదు ఓవెల్స్ కాంజినేట్స్ మొత్తం కలిపితేనే క్యాలిక్యులేషన్లో మెయిన్ ఫ్యాక్ట్గా ఏం చేయడం జరుగుతుందంటే టోటల్ నంబర్ అనేది చాలా ఇంపాక్ట్ జరుగుతుంది అనమాట ఇంకా మీకు డైరెక్ట్గా మీకు ఏం చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు మనం టీవీలలో చూస్తున్న న్యూమరాలజిస్టులు అందరూ కూడా వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు కదా ఇప్పుడు క్లయింట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క నేమ్ కరెక్షన్ ఎట్లా పెడుతున్నారంటే సెవెంటీన్ నెంబర్లు థర్టీ ఫైవ్ నంబర్లు అసలు హారిబుల్ నంబర్లలో ట్వంటీ నైన్ నెంబర్లు అసలు అవి ముప్పై నాలుగు నంబర్లు నలభై మూడు నంబర్లు అసలు పడని నంబర్లలో పెడుతున్నారు సో అవి తర్వాత ఈ ఓవెల్స్ని కాన్సన్స్ని పెద్దగా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీటి గురించి నేను తర్వాత వీడియోలో చేయబోతున్నాను అసలు ఎనిమిది వస్తే ఏంటి ఇప్పుడు నేను బాబా పా ఉంది నా ఓవెల్స్ ఎనిమిది వచ్చింది ఎనిమిది అంటే హార్డ్ వర్క్ కదా మరి బాగా హార్డ్ వర్క్ చేయాలి కదా నేను బాబా పా పేరు పెట్టుకుని నేను హార్డ్ వర్క్ ఏం చేయట్లేదు స్మార్ట్ వర్క్ ఎనిమిది శనిశ్వరుడు కాబట్టి అన్ని రకాలుగా ఇబ్బంది చేస్తా అని అనుకుంటాం కదా అట్లా ఏం కాదు ఇబ్బంది లేదు అసలు మీకు ఓవెల్స్లో ఒకరి నుంచి తొమ్మిది నంబర్లు ఏవే వస్తాయో కాన్ఫిడెన్స్లో ఏవే వస్తే ఏం జరుగుతుందో అవి తర్వాత నేను వీడియోలుగా అప్లోడ్ చేస్తాను నేను సో దాన్ని బట్టి పెద్దగా మీరు ఓవెల్స్ కాన్జనెన్స్ మీద చాలామంది కొంత న్యూమరాలజిస్టులు దాన్ని ఫోకస్ చేసి చెప్తుంటారు ఓవెల్స్లో ఇట్లా ఉంటే ఈ నెంబర్ ఉంటే ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది కొంచెం భయపెడుతూ ఉంటారు అది కాదు న్యూమరాలజీ అంటే ఓవెల్స్ కాన్జనెన్స్ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్ రిజల్ట్ వచ్చేదే నెంబర్ ఉంది గది మెయిన్ సంఖ్య అనమాట సో అది చూసుకోవాలి ఈ ఓవెల్స్ మీద ఏమేమి వస్తే ఏం జరుగుతుంది అనేది మీకు క్లారిటీగా ఒక వీడియోలు చేస్తాను అనమాట ఓకే సో ఓవెల్స్ గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు తర్వాత తర్వాత ఏఎస్ రాజు ఏం చెప్పారంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ ఫస్ట్లోనా మొబైల్ నెంబర్లో మొబైల్ నెంబర్లో అడుగుతున్నారా డేట్ ఆఫ్ బర్త్ అర్థం లేదు సో ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న మొబైల్ నెంబర్లో ఉన్న సో లాస్ట్లో ఉంటే ఇంకా చాలా మంచిది అనమాట ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది చాలా ఇది మంచి రాజయోగాన్ని ఇస్తుంది సో చాలా మంచిది సో తర్వాత ఏఎస్ రాజు ఏమంటున్నారంటే వన్ వీక్ క్రితం అపాయింట్మెంటు అమౌంట్ ఎంతసారి ఆల్రెడీ ప్రతిసారి చెప్తున్నా ఏ న్యూమరాలజీ చెప్తారో చెప్పరో కానీ ఇప్పుడు నాకు చాలామంది కూడా రోజు యాభై నుంచి వంద రెండు వందల ఫోన్ కాల్స్ వస్తాయి కదా వాట్సాప్లో కూడా పెడతారు ఓ మీరు చాలా బిజీ బిజీ పర్సను అండ్ బిజినెస్ మ్యాను మీరు అది ప్రతిదీ కూడా కమర్షియల్గా చూస్తారు అన్ని కామెంట్స్ పెడుతుంటారు నేను సింపుల్గా పెడతాను నేను సారీ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ నేను పంతొమ్మిది సంవత్సరాలు ఫ్రీ సర్వీసే చేశాను ఫ్రీ టు ఫ్రీ ఇప్పుడు నేను ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు చేయను కూడా ఎందుకంటే నాకున్న రిక్వైర్మెంట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నాకు కొంచెం అమౌంట్ కావాలి ఇరవై ఎనిమిది లక్షల దాకా చేయాలి యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది అంతా సో అందుకోసమే నేను పూర్తిగా మీరు కమర్షియల్ అనుకుంటే ఎస్ ఆమె ఆమె కమర్షియల్ దీనిలో బాధ ఏమీ లేదు నాది చాలా విలువైన సమయము ఆ విలువైన సమయము చాలామంది ఈరోజు ఐఏఎస్ అధికారులు కానీ బ్యాంకు మేనేజర్లు కానీ కలెక్టర్లు కానీ డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వీళ్ళే నాకు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు ఆల్రెడీ ఈరోజు ఈరోజు ఒక్కటేనండి మీకు ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే ఆరు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి రాకపోతే నేను ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్ని ఎందుకు పట్టుకుంటాను నేను బెనిఫిట్ ఉంటేనే కదా పెట్టు పట్టుకునేది ఏదైనా యోగా అయినా న్యూమరాలజీ అయినా ఆస్ట్రాలజీ అయినా వాస్త అయినా ఆయుర్వేదం అయినా మీకు మీరు ఒక కిరాణ్ షాప్ అనుకోండి మీ బట్టల షాప్ అనుకోండి మీకు ఏదైనా ఒక బిజినెస్ అనుకోండి అది రన్ కాకపోతే అది ఎందుకు మీరు కంటిన్యూ చేస్తుంటారు చేయరు వేరే దానికి షిఫ్ట్ అయిపోతారు సో అందుకోసమే ఇప్పుడు నా నాకు అన్ని ప్రొఫెషన్ల కన్నా చాలా ప్రొఫెషన్లు చేశాను నేను టీచర్గా పనిచేసాను ఒక పెయింటర్గా పనిచేసా ఒక యోగాచార్యగా పనిచేసా నేను అన్ని ప్రొఫెషన్ల కన్నా ఈరోజు నేను హైయెస్ట్ రెమినేషన్ తీసుకుంటున్నాను నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది తీసుకునే న్యూమరాలజిస్ట్ ఎవరు లేరు అని నేను మీరు అనుకోవచ్చు గర్వంగా అనుకోవచ్చు సో మీరు అంత ఎక్కువ ఎందుకు తీసుకుంటారు సార్ అందరు వేరే వేరే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పదిహేను వందలు కూడా తీసుకుంటారు కదా వెయ్యి రూపాయలు కూడా తీసుకుంటారు కదా అంటే తీసుకోండి వా వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళకు ఇన్కమ్ వేరే నుంచి రావచ్చు ఈ ఇన్ని సంవత్సరాలుగా బోల్డ్ అని సంపాదించు కానీ నా లక్ష్యం వేరు నా యొక్క విజన్ వేరు నేను చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి సో అందుకోసమే దీనికోసం పెద్దగా రాజీ పడకండి దీనికోసం పెద్దగా బ్యాడ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరి కేటగిరీలో వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కన్సల్ట్ అవుతారు కానీ ఆగడం మాత్రం ఆగతలేదు అనమాట ఇట్లా ఎంత పెట్టినా వాళ్ళు వాళ్ళు వస్తుందే ఉన్నారు పే చేసే వాళ్ళు పే చేస్తున్నారు హయ్యెస్ట్గా ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పే చేస్తున్నారు కదా ఆల్రెడీ సో ప్రూవ్ ఉంది ఆల్రెడీ మీకు ఏమైనా ప్రూవ్ కావాలంటే కూడా వాట్సాప్లో నేను లింక్ పంపుతాను మీకు సో ఇట్స్ ఏ ప్రూ సబ్జెక్ట్ క్లియర్ సబ్జెక్ట్ ఓకేనా సో మనీ గురించి ఆల్రెడీ ఏఎస్ రాజు గారు ఏఎస్ రాజు గారు మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఫర్ హెడ్ మీ ఒక వ్యక్తిగతంగా ఒకరికి ఆ ఫీజు సో తర్వాత చాలా కోర్సులు ఉన్నాయి సిక్స్ నైన్ అవర్స్ డయాబెటీస్ ఫ్రీ అని చాలా కోర్సులు ఉన్నాయి అట్లా వన్ నాట్ నైన్ ముద్ర మెరాకిల్స్ అని అట్లా కోర్సులు ఉన్నాయి డయాబెటీస్ మీద ఉంది తర్వాత బేసిక్ న్యూమరాలజీ ఉంది ఇట్లా చాలా కోర్సులు ఉన్నాయి మనకి ఇంకా వీడియో చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి ఇప్పటికే దాదాపుగా పద్దెనిమిది నిమిషాలకు ఎక్కువ అయిపోయింది ఇంకా లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా తర్వాత రోజులలో మళ్ళీ వస్తాను చెప్తాను నేను టైం ఉన్నప్పుడల్లా వస్తాను నేను ఇంకా కొంచెం ఫ్రీ అవుతాను నైన్టీన్ నుంచి కొంచెం ఫ్రీ అవుతా సో ఇక్కడ ఆల్రెడీ టోటల్ నెంబర్ ఎయిటీ త్రీ థర్టీ ఎయిట్ వస్తే చెప్పండి గురువుజీ అన్నారు అంటే టోటల్ నెంబర్ ఇది మొబైల్ నెంబర్నే అనుకుంటా నేను ఎయిటీ త్రీ అయినా థర్టీ ఎయిట్ అయినా ఇప్పుడే చెప్పాను కదా రెండు నెంబర్ అవుతుంది ఎయిటీ త్రీ అయినా మనకు లెవెన్ అవుతుంది సో థర్టీ ఎయిట్ అయినా మనకు లెవెన్ అవుతుంది ఈ చంద్రుని సంఖ్యలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఏఎస్ రాజు గారు ఇది నేమ్లో అయినా కానీ తర్వాత మొబైల్ నెంబర్లో కానీ అంత మంచిది కాదు సో మా ఇరవై సంవత్సరాల శిష్యుడు చింత కింద వెరీ వెరీ వాల్యుయబుల్ క్లాస్ అని కామెంట్ చేస్తున్నాడు చాలా చక్కగా మనీ పవర్లో అప్పుడు సో తర్వాత ఇక కృష్ణ అనే పేరులో చాలా ఈయన కరెక్షన్ చేసుకున్నట్టున్నాడు కేఆర్ఐ డబల్ ఐ కృష్ణ అనేది పేరు చేసుకున్నట్టున్నాడు హెచ్ తర్వాత రెండు ఏళ్ళు పెట్టినాడు వన్ క్రితం సార్ హాయ్ సార్ కంగ్రాట్స్ ఫర్ షిఫ్టింగ్ హోమ్ అండ్ మై నేమ్ ఈజ్ కృష్ణ డేట్ ఆఫ్ బర్త్ జూలై ఫిఫ్త్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే నేను పుట్టిన డేట్లో పుట్టాడు కానీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పుట్టాడు సో తర్వాత యామ్ ఇంటర్ టీచింగ్ ఫీల్డ్ మై మొబైల్ నెంబర్ అనేది సో ఈయన మొబైల్ నెంబర్ నేను మొత్తం క్యాలిక్యులేషన్ చేయలేను కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆరు నెంబర్ లేదు తర్వాత మొత్తం క్యాలిక్యులేషన్ చేయలేను సో షూటేబుల్ మొబైల్ నెంబర్ అని ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్ల కోసం నేను చెప్తున్నాను కాలాలజ్ఞాశ్వరి కాంటాక్ట్ కానీ మీకు లక్కీ మొబైల్ నెంబర్ వస్తుంది పెద్దగా ఖర్చు ఏమి లేదు జస్ట్ మీరు జీవితాంతానికి ఉపయోగపడ్డ విధంగా రెండు వేల రూపాయలు మీరు ఆయనకు ఒక ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పే చేస్తే మీకు లక్కీ మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా మీ ప్రొఫెషనల్ అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఫా ఆల్రెడీ వీడియోలలో పెట్టండి మీరు లక్కీ మొబైల్ నెంబర్ కోసం కాంటాక్ట్ కానీ నైన్ వన్ ఫైవ్ త్రీ నైన్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఉంటుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకా చాలా ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మీ సమస్యలు ఏమున్నా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లో కూడా నేను మీ సమస్యలకు సమాధానం ఇస్తూ ఉంటాను కానీ మిత్రులారా మీ సమస్యలు ఎలా ఎంత బాధాకరంగా ఉన్నా ఎంత ఉన్నా కానీ మీరు వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ నాకున్న సమయంలో నేను సమయం తీసుకొని అప్పుడప్పుడు నేను మీ యొక్క సమస్యలకు సమాధానం చెప్తూ ఉంటాను కానీ ఏదైనా ఇదొక చిన్నగా ఏదో తేనె చుక్కలాగా మీ నాలుగుపైన వేసినట్టు ఉంటుంది కానీ పర్సనల్గా మీ జీవితంలో మీరు పర్ఫెక్ట్గా ఆరోగ్య విద్య కానీ ఐశ్వర్య విద్య కానీ జీవితంలో ఏదైనా సాధించాలి బర్నింగ్ డిజైర్ ఉంటే కలవండి ఆన్లైన్లో డైరెక్ట్ అయితే ఇప్పుడు లేదు కలవండి కంపల్సరిగా అందరి న్యూమరాలజిస్ట్ కన్నా అందరి యోగా గురించి ఇట్స్ ప్రాక్టికల్ 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 ఇదేమి సోది కాదు నేను లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఎదుగుతున్నాను మా పిల్లల్ని కానీ నా కానీ చాలా అసలు నేను డౌరీకి ఆగనేస్తూ తర్వాత రిలీజియన్కి ఎందుకంటే అన్ని రకాలుగా నేను ఆదర్శంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలని అలాంటి నా పిల్లలు కానీ మా శ్రీమతి కానీ మా కుటుంబం కానీ ఆదర్శంగా జీవించాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం కూడా అలానే ఉంటాం సో థ్యాంక్ యూ మీరు చూపిస్తున్న ఆదరణ సో ఇంకొక విషయం కూడా ఏంటిదంటే మన ఛానల్ ఎందుకు సస్పెండ్ అవుతున్నాయి అంటే నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఈరోజు కూడా నాకు మెసేజ్ వచ్చింది యోగితా పాండు కూడా రెడ్ సిగ్నల్ జరుగుతున్నాయి ఎందుకంటే ఒక ప్రముఖ ఛానల్ అంటే టీవీ నైన్ ఛానళ్ళు నేను బిత్తిరి సత్తి గురించి చేసిన దానికి వాళ్ళు కాంప్లైంట్ పెట్టినారు క్లెయిమ్ వచ్చింది సో చాలా అంటే మొత్తం మీద మన ఛానల్స్ చాలామంది టార్గెట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ ఎన్ని టార్గెట్లు చేసినా ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఆల్రెడీ యాత్రా ఫర్ భారత్ అన్ని అయిపోయి మానిటైజేషన్కి వచ్చిన తర్వాత ఆ ఛానల్ లాస్ట్ ఏప్రిల్ ట్వంటీ నైన్కి అందులో అందరి గురించి చెప్పాను మన అందరు సెలబ్రిటీస్ అందరికీ చెప్పాను మీ ఛానల్ చాలా వాయిలెంట్గా ఉంది అని అది కమ్యూనిటీ గైడ్ లైన్స్లో అది క్రాస్ అయ్యా అది సో అది సస్పెండ్ అయింది వస్తే రావచ్చు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మూడు నెలలు అవుతుంది సో థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ మీకైతే బోర్ అయితే కొట్టిందని అనుకోను సో బోర్ కొట్టకుండా రేపు ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచిగా టాపిక్స్ ముందుకు తీసుకొస్తాను కానీ జీవితంలో మాత్రం మీ వల్ల ఎవరికి లాభం జరగకపోయినా నష్టం చేయకండి సో థ్యాంక్ యూ హ్యాపీ భారత్ గుడ్ నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ